హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎపిసోడ్ 8 చూసి బాగా ఎంజాయ్ చేశారా? అందరూ ఎపిసోడ్ 8 గురించి ఏదో ఊహించుకొని ఉంటారు, కానీ ఎపిసోడ్ 8 కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడూ సీరియస్గా ఉండే ఫాదర్స్ క్యారెక్టర్స్ని ఇందులో చాలా కామెడీగా చేసి చూపించారు. ఎంతైనా ఫాదర్స్ కదా, మనకి జాబ్ లేనప్పుడు ఎంత సీరియస్గా ఉన్నా మనం సెటిల్ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళకి మించి మనల్ని ఎవరూ సపోర్ట్ చేయరు. సో సూర్య స్టోరీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇతనెవరో తెలుసా? స్వామి సూపర్ మార్కెట్ కోసం ఒక ఆఫీస్కి వెళ్తాడు కదా, ఆ కంపెనీ వాళ్ళు స్వామిని టెస్ట్ చేయడం కోసం ఇతన్ని పంపుతూ ఉంటారు. ఇతను స్వామిని సరుకుల విషయంలో కూడా టెస్ట్ చేస్తాడు కదా, అప్పుడు కూడా స్వామి చీటింగ్ చేయడానికి ఒప్పుకోడు. ఇంకా ఇన్వెస్టర్స్కి స్వామి క్యారెక్టర్ నచ్చి స్వామికి సూపర్ మార్కెట్ పెట్టడం కోసం ఓకే చెప్తారు. సూపర్ మార్కెట్ పెట్టిన కొన్ని రోజుల వరకు ఎలాంటి బిజినెస్ కూడా జరగదు. అప్పుడు బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం స్వామి గర్ల్ ఫ్రెండ్ ఒక ఐడియా అయితే ఇస్తుంది. ఎలాగో స్వామి సరుకులు రెస్టారెంట్ వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి సిటీలో ఉన్న అన్ని రెస్టారెంట్స్కి శాంపుల్గా కొన్ని సరుకులు సప్లై చేసి నచ్చితే కాంటాక్ట్ అవ్వమని చెప్తుంది. ఇంకా రెస్టారెంట్స్ వాళ్ళందరూ స్వామి సూపర్ మార్కెట్ నుంచే తీసుకెళ్తూ ఉంటారు. అలా స్వామి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా సూర్య విషయానికి వస్తే, సూర్య ఇంటర్న్షిప్ అయిపోయింది, జాబ్ కన్ఫామ్ అయ్యేలా ఉంది అని చెప్తాడు కదా. సూర్య పర్ఫార్మెన్స్ ఆఫీస్లో అందరికీ నచ్చుతుంది, అందరూ నీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ రౌండ్లో హెచ్ఆర్ని మేనేజ్ చేస్తే జాబ్ కన్ఫామ్ అని సూర్య టెన్షన్గా ఉంటాడు. హెచ్ఆర్ పిలిచినప్పుడు డోర్ తీసి చూడగానే అక్కడ ఉండే హెచ్ఆర్ ఎవరో తెలుసా? జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండే సూర్య ఫ్రెండ్ సుబ్బు. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా సూర్యకి జాబ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే 10 లక్షల కట్నం ఎక్కువ అడిగారు కదా, సూర్యకి జాబ్ వచ్చిన విషయం తెలిసి ఇంకో 5 లక్షలు ఎక్కువ అడుగుతారు. ఒకప్పుడు జాబ్ లేకపోవడం వల్ల పెళ్లి ఆపలేకపోయా, ఇప్పుడు జాబ్ ఉండడం వల్ల పెళ్లి చేస్తున్నా అని సూర్య వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చేసి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లిలో ఫాదర్స్ అందరూ ఎప్పట్లానే గ్యాదర్ అవుతారు. అప్పుడు మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగితే, నా కొడుకు సాఫ్ట్వేర్, నా కొడుకు సూపర్ మార్కెట్ ఓనర్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఇలా సూర్య వెబ్ సిరీస్ అయితే ఎండ్ అవుతుంది.